డేటా చోరీ కేసు దర్యాప్తులో వేగం పెంచామని సిట్ ఇన్ఛార్జ్ స్టీఫెన్ రవీంద్ర అన్నారు. కేసు విచారణ పారదర్శకంగా నిష్పక్షపాతంగా జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఐటీ నిపుణుల సూచనలు తీసుకుంటున్నామని, వీలైనంత తొందరలోనే దోషులను ప్రజల ముందు నిలబెడతామని స్టీఫెన్ రవీంద్ర అన్నారు. ప్రజల వ్యక్తిగత సమాచారం అపహరణకు సంబంధించిన ఫిర్యాదుల్లో ప్రతి అంశంపై విచారణ చేస్తామన్నారు. టెక్నాలజీని వాడుకొని అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తామని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఐటీ గ్రిడ్ సంస్థలో తెలంగాణ డేటా కూడా ఉందని, ఈ కేసుతో సంబంధం ఉన్న దోషులను కఠినంగా శిక్షిస్తామన్నారు. ప్రతి అంశం ఏదైతే ఉన్నదో దాన్ని చాలా కులంకుశంగా దర్యాప్తు చేయాలని మరి మేము భావిస్తున్నాం. మరి ఈ కేసులోని మీరు ప్రజలకి మరి రాజకీయ పార్టీస్కి మరి ఎన్నో ఆరోపణలు ఫిర్యాదులు మరి అన్నింటినీ సైంటిఫిక్గా అంటే శాస్త్రీయ పద్ధతిలో ఒక సాంకేతిక పరిజ్ఞానంతో ఉపయోగించి అన్ని కోణాలు అంటే అన్ని యాంగిల్స్లోని ఈ ఇన్వెస్టిగేషన్ ఒక కాంప్రిహెన్సివ్గా మేము ఇన్వెస్టిగేట్ చేయాలని మేము ఆలోచిస్తున్నాము. ఈ విచారణ పారదర్శకంగా ఎలాంటి అనుమానాలు లేకుండా మరి నిష్పక్షపాతంగా ఈ విచారణ కొనసాగుతుంది. ఇది దీనిపై మరింత సమాచారాన్ని క్రైమ్ బ్యూరో చీఫ్ దేవేందర్ అందిస్తారు. దేవేందర్ చెప్పండి. ఇన్నాళ్ల పాటు ఆంధ్రాకు సంబంధించిన 3.5 కోట్ల ప్రజల డాటా మాత్రమే ఐటీ గ్రిడ్ దగ్గర ఉందనుకున్న విషయాల్లో ఇప్పుడు కొత్త కోణాలు బయటపడ్డాయి. తెలంగాణకు సంబంధించిన 1 కోటికి పైగా జనాల ప్రైవేటు డాటాని, సెన్సిటివ్ డాటాని కూడా ఐటీ గ్రిడ్ దొంగలించింది. దానికి సంబంధించి ఏదైతే మేము ఏపీకి సంబంధించిన విచారణే కాదు, తెలంగాణకు సంబంధించిన విచారణ ఉంది. ఇప్పటి వరకు మాకు ఫిర్యాదు అందలేదు. ఏదైతే లోకేశ్వర్ రెడ్డి ఏపీ మీద ఫిర్యాదు చేశారో అప్పుడు ప్రాథమిక దర్యాప్తులో భాగంగా విచారణ చేపట్టినప్పుడు తెలంగాణ డాటా కూడా వాళ్ళు దొంగలించారు. అందుకే మేము సీరియస్గా తీసుకొని సిట్టుగా భావించుకొని దర్యాప్తు చేయాల్సి వస్తుంది. ఇంకా ఎన్ని రాష్ట్రాల డాటాను వీళ్ళు లింకప్ అయి చేశారు, రాబోయే జనరల్ ఎలక్షన్స్కి ఏ విధంగా ఎక్కడెక్కడ వీళ్ళు డాటా దొంగలించారన్న కోణంలో కూడా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉన్నట్లుగా కూడా సిట్ చీఫ్ రవీంద్ర చెప్పడం జరిగింది. ఏం జరగబోతుంది, అసలు ఐటీ గ్రిడ్ ఎన్ని కంపెనీలకు అంటే ఎంత ప్రైవేట్ మంది డాటాను సేకరించి ఈ విధంగా వాళ్ళ దాచుకోవడం, ఆ తర్వాత రాబోయే ఎన్నికల్లో ఉపయోగించుకోవడం, దాన్ని అసంఘిక శక్తులకు ఇవ్వడం జరుగుతుందన్న కోణాల్లో కూడా పూర్తిగా దర్యాప్తుంది. దీనికి సంబంధించిన నిందితుడు అశోక్ను పట్టుకొని తీరుతామని, విజయవాడలో ఉన్న, అమరావతిలో ఉన్న, అమెరికాలో ఉన్న ఖచ్చితంగా పట్టుకొని తీరుతాం, దీనికి సంబంధించిన డాటాను లాగుతాము అని చెప్పేసి కూడా చెప్పారు. అయితే ప్రధానంగా తెలంగాణ డాటా ఎప్పుడు లీక్ అయింది, ఎన్నికల ముందు లీక్ అయిందా, ఎన్నికల తర్వాత లీక్ అయిందా, ఎన్నికల ముందైతే ఇన్నాళ్ల పాటు ఎందుకు ఫిర్యాదు అందలేదు, ఇప్పటికీ సమాచారం తెలిసినాక కూడా టీఆర్ఎస్ నాయకులు ఎందుకు ఇంకా ఫిర్యాదు చేయకుండా వెనకడుగు వేస్తున్నారు, దీంట్లో దాగి ఉన్న మర్మం ఏంటనేది కూడా కొన్ని ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి. దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తేనే పూర్తిగా సమాచారం తెలిసే అవకాశం ఉంది. ఒకవేళ ఎన్నికల ముందే ఉంటే గవర్నమెంట్ అప్పటికే అపధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఆ విషయాన్ని ఎందుకు పసిగట్టలేకపోయారు, ఆ తర్వాత ఎన్నికల తర్వాత వచ్చిన తర్వాత ఒకవేళ డాటా దొంగలించబడి ఉంటే ఎవరు ఇచ్చి ఉంటారు ఆ డాటా, తెలంగాణ ప్రభుత్వం సంబంధించిన పథకాలు ఏదైతే వాళ్ళు అనుభవించారు, ఆ పథకాలకు సంబంధించిన బెనిఫిషియర్స్ని ఎక్కడికి తరలించారు, తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న దొంగలు ఎవరు అన్న అంశం కూడా బయటపడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నట్లు కూడా పోలీసులు భావిస్తున్నారు. ఇది ఏపీ ఏ విధంగా దొంగలించింది, ఏపీకి సంబంధించిన డాటా టీడీపీ పార్టీ ఉంది, ఆ తర్వాత ప్రభుత్వం కూడా ఉన్న నేపథ్యంలో ఈజీగా కొంతమంది అధికారులు కానీ ఏదన్నా ప్రభుత్వం పెద్దలు కానీ ఎవరైనా తప్పు చేస్తుంటే వెళ్తుంది. కానీ టీఆర్ఎస్కు సంబంధించిన నేతలకు, టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏ విధంగా ఈ డాటా దొంగలించడానికి వీలవుతుంది అన్న అంశం కూడా ఇప్పుడు పెద్ద సవాల్గా మారింది. ఆ తర్వాత దీన్ని ఎవరిచ్చారు, ఏ విధంగా ఇచ్చారు, ఈ డాటాకు సంబంధించిన విషయాలు ఏంటో సంచలనాలు మరి కొన్ని రోజుల్లోనే బయటపడే అవకాశం ఉన్నాయి. ప్రతిరోజు కూడా ఈ కేసు చాలా సెన్సిటివ్ కేసు, దీన్ని ఎవరికీ అర్థం కాదు. సైబర్ క్రైమ్ సంబంధించిన కేసులో ఎంతో అత్యంత గోప్యంగా విచారణ జరిపితే తప్ప ఇది నిందితులకు కూడా వాళ్ళు బయటపడే అవకాశం, వాళ్ళు జాగ్రత్త పడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా సిట్ చీఫ్ చెప్పడం జరిగింది. ఇలా ఎందుకు సీక్రెట్గా చేయాల్సింది, భారత దేశ భద్రతకు సంబంధించిన అంశాలు కూడా అందులోకి పరిగి ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే సైబర్ క్రైమ్ నేరగాళ్ళు బలవేసి అమాయకులను నగదును దోచుకుంటున్న పరిస్థితి ఉంది. అలాంటి సంబంధించిన సెన్సిటివ్ బ్యాంక్ అకౌంట్స్ నుంచి మొదలుకొని పథకాలకు సంబంధించిన డాటా, ఆ తర్వాత కొన్ని కోట్లాది మందికి సంబంధించిన ఆధార్ కార్డ్స్,
ఓటర్ ఐడి కార్డు మాస్టర్ కార్డ్స్ ఉన్న నేపథ్యంలో ఇవన్నీ కూడా ఒక రాష్ట్రానికి ఇరు రాష్ట్రాల తెలుగు రాష్ట్రాలకి ఉన్నాయా, ఇంకా మిగతా రాష్ట్రాలకి కూడా ఉన్నాయా? ఇవి ఐటీ గ్రిడ్స్ లాంటి సంస్థ వివిధ కంపెనీలతోని టైఅప్ అయ్యింది కాబట్టి మిగతా కంపెనీలకు ఎక్కడెక్కడ టైఅప్ అయి ఉన్నారు, వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి వివిధ రాష్ట్రాల్లో ఏమైనా చేస్తున్నారన్న కోణంలో కూడా దర్యాప్తు చేసేందుకు ఇందుకు సంబంధించి న్యాయపరంగా కోర్టులోనైనా కేసు వేసి పిటిషన్ వేసి అశోక్ను విచారిస్తాము, ఎక్కడున్నా కూడా పట్టుకొని తీరుతామని చెప్పిన నేపథ్యంలో మరొక వైపు ఏపీలో ఏపీ పోలీసులు కూడా సిట్ వేయడము, అక్కడ కూడా పోలీసులు ఇదే డేటా కేసులో మా డేటా టీడీపీ డేటాను దొంగలించారు అని ఏపీ తెలంగాణ పోలీసులపైన అభియోగం మోపుతున్న నేపథ్యంలో ఎవరెవరిపైన కేసులు నమోదు పట్టే అవకాశం ఉంది, లేదంటే ఇరు సిట్ అధికారులు మరికొద్ది రోజుల్లోనే ఎన్నికల కోడ్ రాబోతున్న నేపథ్యంలో అధికారులు ఏ విధంగా వ్యవహరించనున్నారు, పోలీసులు కేసు ఏ విధంగా ఛేదించనున్నారు అనేది కూడా చాలా ఆసక్తిగా మారింది. కానీ తెలంగాణ పోలీసులు అయితే ఇది ఒక్క రాష్ట్రానికి సంబంధించింది కాదు, ఇరు రాష్ట్రాలకు సంబంధించింది, ఆ తర్వాత దేశానికి కూడా సంబంధించిన ఇష్యూగా ఉంది కాబట్టి సైబర్ క్రైమ్లో ఎక్స్పర్ట్గా ఉన్న ఆఫీసర్లను అందరినీ కూడా ఒక వేదిక తీసుకొచ్చి సిట్గా ఏర్పాటు చేశామని చెప్పేసి చెప్తున్నారు.